ఆయల్ పామ్ రైతులు కండగా నిలిచాం, ధైర్యంగా చెప్తున్నాం, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, పొరుగున ఉన్నటువంటి తెలంగాణతో సమానంగా మీకు ఇస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 600 రూపాయలు టన్నుకి అదనంగా బోనస్ ఇచ్చి 85 కోట్ల రూపాయలు ఆయిల్ పామ్ రైతులకు ఇచ్చారు. ఏనాడైనా తెలుగుదేశం హయాంలో ఫ్రెష్ ఫ్రూట్ బ్రాంచ్ ఏదైతే ఉందో టన్ను రేటు ఎప్పుడన్నా 7,000 నుంచి 10,000 రూపాయలకి కన్నా అదనంగా వచ్చిందో 7,000 రూపాయలు మహా అంటే 10,000 రూపాయలకి ఆగిపోయాయి. ఈరోజు అదే ఎఫ్ఎఫ్బి రేటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17,500 నుంచి 23,365 రూపాయలకు ఉన్నాయి. మీరు ఎందుకని ఆ హయాంలో తెలుగుదేశం హయాంలో 7,000 నుంచి 10,000 రూపాయలకి అన్న మించి రాలేదు. ఈరోజు ఓఈఆర్ రేటు దాదాపుగా 18.68 గతంలో ఇచ్చాం, 19.22 ఈ సంవత్సరంలో ఇచ్చాం. ఆయిల్ పామ్ రైతులు సంతోషంగా ఉండరు, వాళ్ళ సంతోషం మీకు కనపడదు. వాళ్ళ సంతోషాన్ని గురించి మీరు వార్తలు రాయరు, రాయలేరు, రాయడానికి చేతులు రావు. అటువంటిది చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి, ఈ ఆంధ్రరాష్ట్ర దౌర్భాగ్యం అటువంటి వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మన దౌర్భాగ్యం, ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వాడు, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాడు దత్తపుత్రుడు చంద్రబాబు కలిసి మాట్లాడితే ఒకడికి క్రెడిబిలిటీ లేదు, ఒకడికి క్యారెక్టర్ లేదు. మీరా మాట్లాడేది ఈ ప్రభుత్వాన్ని గురించి? ఒకరోజేమో చంద్రబాబు రాసింది రాస్తారు, ఒకరోజేమో క్యారెక్టర్ లేనటువంటి దత్తపుత్రుడు చెప్పింది రాస్తారు. వీళ్ళిద్దరికి అవకాశం లేకపోతే స్టోరీ రాస్తారు. ఎవరో ఒక వార్త రాయాలి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టేటువంటి వార్త ఒకటి రాయాలి. దానికని చెప్పి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈరోజు ఎవరు ఎన్ని రాతలు రాసినా జగన్మోహన్ రెడ్డి గారు తలరాతన మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా సరే, ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత విశ్వాసంగా ఉన్నారనేటువంటిది మొన్న జరిగినటువంటి ప్లేనరీలో ప్రకటించారు. మొన్న జరిగినటువంటి ప్లేనరీ చూసిన తర్వాత మీకు కడుపు మంట జాస్తి అయింది. అయ్యో జనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడనేటువంటిది మీకు అర్థమైంది. పాపం రకరకాలుగా చూపించారు, రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ ప్రభుత్వం పట్ల జనానికి వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి. కానీ మీరు మీ మనస్సాక్షికి ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు, జనమంతా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలుస్తున్నారనేటువంటిది అర్థమైన తర్వాత ఈరోజు మీ కడుపు మంట మరింత ఎక్కువైంది. దాని గురించి మాట్లాడితే ఉంది ప్లేనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల దగ్గర ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాం, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వివరించాం. దానితోపాటు కొంత ఎల్లో మీడియా చేసేటువంటి మీ యొక్క పనితనం, మీ యొక్క అబద్ధపు రాతలు, అబద్ధపు కూతల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు నుంచి అదేదో జరగరాంది జరిగినట్టుగా మీరేదో పాపం రాజ్యాంగత కానికి ఏదో మామూలుగా రాజ్యాంగేతర శక్తుల్లాగా మాకు రాజ్యాంగానికి అతీతంగా ఏదో రకరకాలైనటువంటి మాటలు డిస్కషన్లు ఏం చేస్తాయి? మీ డిస్కషన్లు ఎవరి మీద డిస్కషన్లు, దేని మీద డిస్కషన్లు, దేని కొరకు డిస్కషన్లు, ఏదో మాట్లాడాలా? కాబట్టి ఈ ప్రభుత్వం మీద నిత్యం ఏంటంటే అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు నాయుడిని గుర్తుం పెట్టాలా, దానికోసం ఒక ప్రయత్నం. అదేవిధంగా ఏమాత్రం ఈరోజు ఏం మాట్లాడాడో సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలియనటువంటి చంద్రబాబు నాయుడు, కనీసం ఈరోజు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఎవడు రాజకీయ జీవితంలో శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఓడిపోయినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పరిగణలోకి తీసుకుని అటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు విలువిస్తున్నారు అంటే, అటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలని ఉటంకించి పేజీలు పేజీలు రాస్తున్నారంటే, లేనిపోయినటువంటి ప్రాచుర్యం కల్పిస్తున్నారు అని అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం మీద మీకు ఉన్నటువంటి కుట్ర బహిర్గతం కావడం లేదా? ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా మీలో ఉంది అనేటువంటి దానికి ఇది ఉదాహరణ కాదా? దీన్ని కాదని చెప్పగలరా? కనీసం 151 సీట్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, 2 దగ్గరలు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. సిగ్గుపడాలి, అసలు రాజకీయాల నుంచి విరమించాలి, ప్రజలు నన్ను తరిమికొట్టారు, ఒక పార్టీని పెట్టుకుని నేను జనంలోకి వస్తానని చెప్పి నిష్క్రమించాల్సినటువంటి వ్యక్తి తగుతున్నామ్మా అని చెప్పి మరలా ఈరోజు ఎన్నికల్లో వచ్చి తిరగడానికి కారణం ఏంటి? నువ్వు తిరిగితే నీతో 10 మంది కలిస్తే చంద్రబాబు నాయుడు దగ్గర ఏదన్నా ప్యాకేజీ మాట్లాడుకోవడానికి ఒక ఆప్షనా, 2 ఆప్షనా, 3 ఆప్షన్లు ఎందుకుండేది? 3 ఆప్షన్లు కాదు, నీకుండేది 4 ఆప్షన్. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజీ ఆప్షన్, దానికోసం ముందు 3 ఆప్షన్లు చూపించి 4 ఆప్షన్లకు సిద్ధపడుతున్నాను. ఆ ఆప్షన్ కోసం ఈ 3 ఆప్షన్ల గురించి మాట్లాడుతున్నాను. ఇంకొకడు ఉన్నాడు, తనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది పాపం పప్పు అని చెప్పి చెప్పండి. ఆ వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాడు సంతోషమే. కనీసం నీకు అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి ఆ పంట కంది పంటను చూపిస్తే గుర్తుపట్టగలవా ఇది కంది పంట అని? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాతలు రాసేటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలు రాసేటువంటి వాడి. కాబట్టి ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వాళ్ళు, క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు, రాసేటువంటి రాతలు, మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మరలా చెప్తున్నాం. ఈరోజు మీరు రాసినటువంటి రాతలకి ఇప్పటికే అనేక సందర్భాల్లో కౌంటర్ ఇచ్చాం,
ఈరోజు పాపం ఏ కుటుంబాలను మీరు చూపించి రాశారో వాళ్లే చెప్తున్నారు మమ్మల్ని తీసుకువెళ్ళిన లక్ష్యం వేరు, మా ఫోటోలు తీశారు, మేము చెప్పింది వేరు, రాసింది వేరు, మాకు నష్టం జరగలేదు, ఈ ప్రభుత్వం పట్ల ఉన్నాను అని చెప్పుతున్నా కూడా, మీ ముఖం మీద కొడుతున్నా కూడా మీకు సిగ్గు రాకుండా అదే రాత్రి మేము కొనసాగిస్తామంటే చేయగలిగింది ఏమి లేదు. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరలా చెప్తున్నాం, పట్టాదారు పాసుబుక్ ఉన్నటువంటి ప్రతి రైతు ఏదన్నా పాపం ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలని కోరుకోం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఏదైనా దురదృష్టకరం సంఘటన జరిగితే పట్టాదారు పాసుబుక్కులు ఉండి కూడా రైతులు ఎవరికైనా సరే నష్టపరిహారం అందకపోయింటే మా దృష్టికి ఇప్పుడైనా తీసుకురండి. సిసిఆర్సి సర్టిఫికాట్స్ ఉండి వాళ్ళకి ఎవరికైనా రాకపోతే మా దృష్టికి తీసుకురండి. అంతే తప్ప ఇవన్నీ ఉన్నా సక్రమంగా ఇస్తున్నా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఈరోజు ధాన్యం రికార్డు స్థాయిలో కొన్నాం. గతంలో ఎన్నడూ కొన్నటువంటి సందర్భం లేదు. అటువంటిది ఇవన్నీ పక్కన పెట్టి లేనిపోయినటువంటివి సృష్టించుకొని మీకు మీరుగా మాట్లాడి మీకు మీరుగా ఏదో ఒకటి రాయాలని చెప్పి అబద్ధ ప్రాతలు రాయడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శించడానికి వాళ్ళ కడుపు అంటుంది, పాపం అధికారం కోల్పోయారు, మరలా 2024 కూడా అధికారం దూరం అయిపోతున్నాం, ప్రజలు మనల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంది, ప్రజలు మనకు దూరం అవుతున్నారనేటువంటి భావం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతున్నారనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి మీడియా ఈరోజు అటువంటి పాత్ర పోషించడం సరైనటువంటి పద్ధతి కాదు. మరలా చెప్తున్నాం, ఏదైనా సరే ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటు మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వాటికి సంబంధించి మీకు వివరణ ఇస్తాం, సర్దుకుంటాం. తప్ప లేనిపోయినటువంటి రాతలు రాయడం, రాద్దాంతం చేయడం మీడియాకి మంచిది కాదని చెప్పి హితవు చెప్తున్నాం. అంటే యాక్చువల్గా బేసిక్ రిపోర్ట్ నిన్న తెప్పించాము, తెప్పిస్తే ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడన్నా నర్సరీ కాస్త దెబ్బతినిందని చెప్పారు. నర్సరీ దెబ్బతింటే దాదాపుగా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారం 1800 ఎకరాల్లో కొంత నర్సరీ దెబ్బతినిందని చెప్పి రాశారు. ఎక్కడైతే పూర్తిగా ఎన్యూమరేషన్, ఎందుకంటే ఇనండేషన్లో ఉండేటప్పుడు మనం సరిగ్గా కూడా చేయలేము, దాన్ని రిసైడ్ అయిన తర్వాత దాని అంచనాలు వస్తాయి. వస్తే ఒకవేళ ఏదన్నా నర్సరీ దెబ్బతిన్నటువంటివి ఎక్కువగా ఉన్నాయని చెప్పని జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్తే 80% సబ్సిడీతో గతంలో ఏ విధంగా ఇచ్చాము అదేవిధంగా ఒడ్లు విత్తనాలకు సంబంధించి సరఫరా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదన్నా నష్టపరిహారం జరిగినా సరే వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మనకి ఏదైతే ఆనవాయితీ ఉందో సీజన్ ముగిసే లోపల ఇచ్చేటువంటి ఆనవాయితీ, అదే ఆనవాయితీ ప్రకారం సీజన్ ముగిసే లోపలనే గతంలో ఏ సాంప్రదాయం అయితే కొనసాగిస్తున్నామో అదే సాంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించడం జరుగుతుంది. అంటే పంటలకు సంబంధించి దానికన్నా కూడా మామూలుగా పోలవరంకి సంబంధించి వాటర్ ఫ్లో ఎక్కువైంది, దానికి సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి దగ్గర ఇనండేషన్ జరిగింది తప్ప పెద్దగా పంటలకు సంబంధించి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు మానిటరింగ్ చేయమన్నాం. ఏదైనా సరే లో లెవెల్ ఏరియాస్లో ఉండేటువంటి కాలనీస్ ఉంటే మాత్రం మామూలు వాళ్ళందరినీ ఇమీడియట్గా రిహాబిలిటేట్ చేసి రిహాబిలిటేస్ దీన్ని పెట్టమని చెప్పాం. పంట నష్టానికి సంబంధించి అనివార్య కారణాలతో ఏదైనా పంట నష్టం జరిగితే పంట నష్టాన్ని బట్టి పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే మనం ఆదుకున్నామో అదేవిధంగా ఇంతవరకు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో రైతులను ఆదుకోవడం జరిగింది తప్ప ఎప్పుడు రైతులను విస్మరించినటువంటి సందర్భం లేదు. కాబట్టి సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఒకవేళ పంట నష్టం జరుగుంటే ఆ పంటలకు సంబంధించి నియమ నిబంధనల ప్రకారం అంచనా వేసి ఏదైతే విత్తనాలు ఇబ్బంది పడతాయో వాటికి సంబంధించినటువంటి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడం అనేటువంటిది అది వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ధాన్యం బకాయిలు దాదాపుగా చెల్లించేశాం, ధాన్యం బకాయిలు ఏం లేవు. కాకపోతే ధాన్యం బకాయిలకు సంబంధించి అది సివిల్ సప్లై సబ్జెక్ట్, అది అయినా మీరు అడిగారు కాబట్టి నాకున్నటువంటి అవగాహనతో ధాన్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడన్నా పొరపాటు జరిగాయనేటువంటి వెరిఫికేషన్ కూడా ఒకసారి మామూలుగా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ లాగా చేయిస్తున్నాం. వచ్చినటువంటి వార్తలు అయితే ఇవి కొంత ఫీడ్బ్యాక్ మీద అటువంటివి ఏదన్నా ఉంటే వాటిని హోల్డ్లో పెట్టి మిగతా అన్నీ ఇచ్చేసాం, ఎక్కడ బకాయిలు లేవు. కాబట్టి బకాయిలకు సంబంధించి 21 రోజులు దాటినటువంటి బకాయిలు ఈ మధ్య ఉన్నటువంటి 174 కోట్లు కూడా చెల్లించేయడం జరిగింది. మిగిలిన అమౌంట్ ఏదైనా ఉన్నా సరే వాటిని వెంటనే క్రమ పద్ధతిలో చెల్లించేస్తాం. పిఎస్సిఎస్కి సంబంధమే లేదు, అసలు పిఎస్సిఎస్ బకాయిలు కాదు, కమిషన్. అది మీరు అడిగేది కమిషన్, కమిషన్ పిఎస్సిఎస్ రావాల్సిన కమిషన్ అవి మామూలుగా ఇచ్చేస్తారు, రెగ్యులర్గా రొటీన్గా అయిపోద్ది. పిఎస్సిఎస్ రావాల్సిన కమిషన్ ఏమి ఉండదు. మనం ఎప్పటికప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చాము.
83 కోట్ల రూపాయలు 7 లక్షల ఎక్కన ఇప్పటి వరకు కాంపెన్సేషన్ చెల్లించాం. ఏదొచ్చినా సరే రైతులకు సంబంధించి రైతు అనేటువంటి వాడు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు అనేటువంటివి విశ్లేషించకుండా ఉదారంగా సహాయం అందించమని చెప్పి చెప్పాడు. కాబట్టి దాని ప్రకారం 80 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దాదాపుగా మనం నష్టపరిహారం అందించడం జరిగింది. మొత్తం ఇచ్చేసారు 2977 కోట్ల రూపాయలు పడిపోయాయి. 7 లక్షల రూపాయలు కూడా ఒక రైతుకు వచ్చింది. అదనంగా అది మీరు చెప్పేది లాంగ్ బ్యాక్ ఇష్యూ, వారం 10 రోజుల నాటి క్రితంది. అంటే మామూలుగా సీఎం గారు బటన్ నొక్కిన తర్వాతనే అమౌంట్స్ పడేటప్పుడు ఫస్ట్ మన ఆలోచన అంతా ఎటుంటుందంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఫస్ట్ వాళ్ళకి వేసేస్తాం. ఏ స్కీమ్ అయినా సరే ఫస్ట్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి పడిన తర్వాత మిగతా ఫార్మర్స్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి పడిన వెంటనే అదే రోజు తెల్లవారు వచ్చినటువంటిది. ఆ తర్వాత అందరికీ మొత్తం జమ చేసేసాం, ఎవరికి పెండింగ్ లేదు. 2977 కోట్ల 82 లక్షల రూపాయలు పూర్తిగా జమ అయిపోయాయి, ఎక్కడ పెండింగ్ లేదు. వచ్చినాయి, ప్రాసెస్ చేస్తారు. ఒకవేళ ఏదన్నా వస్తే అందుకనే కదా ఇప్పుడు మామూలుగా ఎక్కడ లేనటువంటి విధంగా మనం ఈ క్రాపింగ్ పెట్టామంటే అబ్జెక్షన్ వచ్చిన తర్వాతనే ఈ క్రాపింగ్ డేటాలో బుక్ అయిందా లేదా దానికి సంబంధించినటువంటి రియల్ టైం క్యాప్చరింగ్ ఒకసారి చూసిన తర్వాత డేటా ఆ రియల్ టైం డేటా ప్రకారం ఉందా లేదా అనేటువంటిది వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ ఉండి ఏదన్నా పొరపాటు ఏంటో వాటిని పరిశీలిస్తాం. 31 క్రాప్స్ నోటిఫైడ్ క్రాప్స్ ఎప్పుడైనా సరే బీమా అనేటువంటి దానికి దేర్ ఇస్ రెగ్యులర్ ప్రొసీజర్. ఎప్పుడు ఇప్పుడు 31 క్రాప్స్ వరకు మామూలుగా నోటిఫై చేసినటువంటి 31 పంటలకు సంబంధించి 31 పంటలకి పరిహారం ఇస్తాం. సిసిఆర్సి కార్డ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాల్లో చెప్పాడు. ఏమని రైతుల దగ్గర నుంచి ఒప్పించి ఇప్పించండి చేసేటువంటి వాళ్ళకే అని చెప్పి చెప్పు. కౌలు రైతులు కొంతమంది సిసిఆర్సి కార్డ్స్ మాకు అవసరం లేదనేటువంటి ఒప్పందం కుదుర్చుకొని రైతుల దగ్గర చేసుకుంటున్నారు అనేటువంటిది. రైతులు ఏమంటున్నారంటే సిసిఆర్సి కార్డ్స్ అడిగితే కొంతమంది కౌలుకి ఇవ్వడం లేదు అని చెప్పి చెప్పు. కౌలుకి ఇవ్వడం లేదు కాబట్టి మేము చేసుకుంటున్నాం అని చెప్పి. అయినా సరే సిసిఆర్సి కార్డు ఇచ్చినందువల్ల మీకేం నష్టం లేదని చెప్పి చెప్పి ఇప్పిస్తున్నాం. కొంతమంది రైతులు అందుబాటులో లేరు, ఎక్కడో బయట ఇతర రాష్ట్రాల్లోనూ లేదా ఇతర ప్రాంతాల్లోనూ విదేశాల్లోనూ ఉండేటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళని కూడా మీరు అథెంటికేషన్ పంపించండి ఇస్తామని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు వాటికి సిద్ధపడటం లేదు, కారణాలేమో. అటువంటి విధంగా వచ్చినప్పుడు తప్ప ఏదైనా సరే ఒక సిస్టమ్ ఉండాలి. అందుకనే సిసిఆర్ కార్డ్స్ అనేటువంటి సిస్టమ్ పెట్టాం. దాని ప్రకారం ఎంతమంది వస్తే అంతమందికి ఏదైనా సరే ప్రభుత్వం ఒక పద్ధతి తీసుకున్నప్పుడు నియమ నిబంధనలు ఉండాలి తప్ప నియమ నిబంధనలకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ లేకుండా ఎవరు మేము చేయలేము. కాబట్టి దాని ప్రకారం ఇచ్చాం. దానికి సంబంధించి వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ కౌలు రైతులను గుర్తిస్తే వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి పనులు కూడా వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి అప్పచెప్పి వాళ్ళని ఒప్పించి సిసిఆర్ కార్డులు ఇప్పిస్తున్నాం. కాబట్టి ఆ కార్డ్స్ పెరుగుతూనే వాళ్ళకి పంట రుణాలు కూడా పోయినసారిలాగా కాకుండా కాస్త లిబరల్గా జనరస్గా ఇవ్వమని చెప్పి చెప్పి కూడా ఎస్ఎల్బిసి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సిసిఆర్ సర్టిఫికేట్ చైతన్య పరచడంలో ఏం డౌట్ లేదు, అందరికీ తెలుసు, దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నీ దగ్గర పెన్ను ఉంది, పక్కన ఆయన రాసుకోవడానికి నీ జోబులో ఉండే పెన్ను ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఎవరు చేస్తారు, ఎవరేం చేస్తారు? ఆయనకి ఇవ్వగలగాలి నువ్వు, నువ్వు ఉదారంగా ఉండాలి. నా జోబులో పెన్ ఉంది, నా చేతిలో ఒక పెన్ ఉంది, ఆయన పాప రాసుకోలేకుండా డింక్ అయిపోయింది, నా పెన్ను ఎక్కిద్దాం అనేటువంటిది నీకు కలగాలి తప్ప నేను ఏమంటాను నువ్వు నువ్వేరండి నాకు చెప్పడానికి. మన బాధ్యత ఏంది, అందరికీ ఇది వర్తింపజేయాలనేటువంటిది ఆలోచన. కాబట్టి అందరికీ వర్తింపజేయాలనేటువంటిలో ఈ సమాజంలో ఉండేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ని మనం తీసుకెళ్ళి మనం అవగాహన కల్పించగలం తప్ప ఆయన చేత సంతకం పెట్టించలేం కదా. సంతకం పెట్టించాల్సినటువంటి పరిస్థితి వస్తే అతనే ఉంటున్నాడు, నేను ఇతనికి ఈయన అంటున్నాడు, అతనే ఉంటున్నాడు అయ్యా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి, మీరు బలవంతం చేస్తే అసలు ఆయన నాకు ఎగ్గొడతాడు, కాబట్టి మీరు గమ్ముగా వెళ్ళిపోండి మీ దారిని మీరే ఆయన చెప్తున్నాడు. ఇది సమస్య. అక్కడ ఇద్దరు ఇష్టపడటం లేదు. ఈయన మీరు ఇవ్వాల్సిందని మనం అంటే అటైతే నేను కౌలుకి నేను చేసుకుంటాను అంటున్నాను. కౌలుదారి ఏమంటాడు, అయ్యా నాయన నా నోటు కడదు మీరు బాగుంటుబాకండి, మీ కార్డు పడలేదు ఏం పడలేదు, నేనేదో చేసుకుంటున్నాను, నాకెందుకు నాకేం అవసరం మీకేమని చెప్పి ఆయన మాట్లాడుతున్నాను. కాబట్టి వాళ్ళిద్దరు ఒప్పందంతో కుదురుతుంది, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. బాగలేదల్లా పాపం పవన్ కళ్యాణ్ గారికే బాగలేదు అది. అందరూ వాళ్ళకేమి రావడంలో వాళ్ళు ఏం కంప్లైంట్స్ కూడా చేయటం లే, ఎవరు వచ్చి వీళ్ళు బాధేస్తుంది పాపం. ఏంటంటే ప్రభుత్వం మీద బురదల్లానికి అందరికి ఇస్తున్నాం కదా, దాంట్లో ఎక్కడన్నా వెళుతుందా అనేటువంటిది వెతికే క్రమంలో పాపం ఇది కనపడింది అతనికి. దీన్ని పట్టుకుని ఊగులాడుతున్నాడు. స్ప్రింక్లర్స్ ఇస్తున్నాము, ఫస్ట్ స్ప్రింక్లర్స్ అయిపోయిన తర్వాతనే ఆ పైప్స్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ రంగాన్ని ఇచ్చేస్తాం.